బాలయ్యను టీడీపీలో సైడ్ చేసినట్లే చంద్రబాబు అరెస్ట్ తరువాత టీడీపీ వ్యూహకర్తలు బాలకృష్ణను దూరం పెడుతున్నారు బాలకృష్ణకు సంబంధించిన వార్తలేవి చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే మీడియాలో హైలైట్ కాకుండా చూస్తున్నారు మంగళగిరి పార్టీ ఆఫీస్కి బాలయ్య వెళ్ళినా చంద్రబాబు కుర్చీలో కూర్చుని సమీక్షలు పెడుతున్నా చంద్రబాబు అరెస్ట్ బాధతో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తానని చెప్పినా ఆ వార్తలకు ప్రాధాన్యం లేనట్లే ఎల్లో మీడియా ప్రవర్తిస్తోంది టీడీపీ అనుకూల మీడియాలో మాత్రమే బాలకృష్ణ వార్తలు ప్రముఖంగా రావడం లేదంటే ఆ పార్టీ వ్యూహకర్తలు ఏ స్థాయిలో మేనేజ్ చేస్తున్నారో అర్థమవుతోంది రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును పవన్ కళ్యాణ్ బాలకృష్ణ లోకేష్ ముగ్గురు పరామర్శించి బయటకొచ్చారు ప్రెస్ మీట్ పెట్టారు అక్కడ కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే మాట్లాడారు ఆయన పొత్తు వ్యాఖ్యలే హైలైట్ అయ్యాయి పవన్ మాట్లాడిన తరువాత కనీసం బాలయ్యకు ఛాన్స్ కూడా ఇవ్వలేదు పవన్ పొత్తు నిర్ణయాన్ని టీడీపీ తరఫున స్వాగతిస్తున్నామనే మాటను కూడా బాలయ్యతో చెప్పించాలనుకోలేదు పవన్ మాత్రమే మాట్లాడారు పవన్ ని మాత్రమే హీరో చేయాలనుకున్నారు జైలు పరామర్శ ఎపిసోడ్లో బాలయ్యను జీరో చేసేశారు చంద్రబాబు అరెస్టు తర్వాత అత్యంత దూకుడుగా స్పందించింది బాలకృష్ణ మాత్రమే సీఎం జగన్పై తీవ్రస్థాయిలో మండిపడిన బాలయ్య వస్తున్న కార్యకర్తలు ధైర్యంగా ఉండండి అని సందేశం ఇచ్చారు చంద్రబాబు అరెస్టు బాధలో చనిపోయిన వారి కుటుంబాలను తానే పరామర్శిస్తానన్నారు మంగళగిరి పార్టీ ఆఫీసులో కీలక నాయకులను సమావేశపరిచి భవిష్యత్ వ్యూహాలపై చర్చించారు ఈ ఎపిసోడ్లు జనంలోకి వెళ్ళలేదు కానీ రాజమండ్రిలో లోకేష్ ప్రెస్ మీట్లకు మాత్రం ప్రాముఖ్యత ఇచ్చారు అంటే చంద్రబాబు తర్వాత టీడీపీలో ఫోకస్ కావాల్సింది లోకేష్ కానీ బాలకృష్ణ కాదు అనేది ఈ పార్టీ పెద్దల వ్యూహం టీడీపీలో నందమూరి తర్వాత నారా హవా మొదలైంది ఇప్పుడు నారా తర్వాత మళ్లీ పగ్గాలు నందమూరి చేతుల్లోకి వెళ్లేందుకు కొంతమంది అసలు ఇష్టపడడం లేదు చంద్రబాబు అరెస్ట్ తర్వాత రేపో మాపో నారా లోకేష్ కూడా అరెస్ట్ అయితే అప్పుడు పరిస్థితి ఏంటి దీనికి కూడా వారి దగ్గర ఆన్సర్ రెడీగా ఉంది భువనేశ్వరి లేదా బ్రాహ్మణి వీరిలో ఒకరు లేదా వీరిద్దరూ ప్రజల్లోకి వస్తారని పాదయాత్రలు చేస్తారని లీకులు ఇస్తున్నారు అంటే భువనేశ్వరి బ్రాహ్మణి వరకు ఓకే బాలయ్య మాత్రం వద్దు అనేది టీడీపీ వ్యూహకర్తల ఆలోచన భువనేశ్వరి బ్రాహ్మణి పెత్తనం తీసుకుంటే వెనక ఉండి నడిపించే వ్యూహకర్తల మాట అవుతుంది అదే బాలయ్య సీన్లోకి వస్తే ఇలాంటి వారందరికీ దబిడ దిబిడే ఈ సంధి సమయంలో బాలకృష్ణ పార్టీపై పెత్తనం తీసుకుంటే మళ్లీ నందమూరి హవా పెరగడం ఖాయం అది ఇష్టం లేని నారా భజన బృందం వ్యూహాత్మకంగా బాలయ్యను దూరం పెడుతోంది ఆ విషయంలో ఇప్పటికే సక్సెస్ అయింది